అది జరగట్లేదనే విషయం మీకు కూడా తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది మరి ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారా లేకపోతే ఆ గ్యాప్ ఉంది కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకోవడానికి మరి తెలుగుదేశం పార్టీ ఎదురు చూస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశం శివరామ ప్రసాద్ గారు ఏం చెప్తారు శివరామ ప్రసాద్ గారు జన్మదిన సందర్భంగా మన శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు భవిష్యత్తులో చాలా చక్కటి పదవులు మీ పార్టీలో అలంకరించాలని కోరుకుంటూ మీకు ఆ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సరేనండి ఇప్పుడు దేని మీద మనం చర్చిస్తున్నాం అనేది ఇదంతా ఇప్పుడు ఇందాక మన రవికిరణ్ గారు చెప్పినట్టు చెల్లజోసమే ఇదంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఒక్క కేఎస్ ప్రసాద్ గారు తప్ప ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవకాశం లేదు లేదా ఎవరికి లేదు పార్టీ లైన్ చెప్పడం తప్ప ఈ చెల్లజోసాలు తప్ప ఏమీ లేదు మీరు కూడా ఇప్పుడు ఎంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యండి ఎంత చక్కటి డిబేట్స్ మీ దగ్గర అందుకనే మీరు ఎప్పుడైనా సరే పిలిస్తే నేను ఎంత బిజీగా ఉన్నా సార్ ఐ నో ఐ నో అంత అంత బాగుంటుంది అటువంటిది ఒక విజ్ఞత కోల్పోయిన వ్యక్తి ఒక తన పరిస్థితులకి లేకపోతే జర్నలిజాన్ని తాకట్టు పెట్టి మాట్లాడే తాకట్టు పెట్టిన వ్యక్తుల్ని వాళ్ళు రాసిన ఆర్టికల్ మీద పడతాం అంటే ఈ డిబేట్ చాలా హాస్యాస్పదం విచారకరం కూడా ఎందుకంటే మనం పెట్టే డిబేట్ లో కూడా ఒక క్వాలిటీ అవతల వాడు చెప్పిన దాంట్లో కూడా ఎటువంటి వాడు ఏంటి అనేది ఒక క్వాలిటీ ఉండాలి సార్ మీకు లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఒక విశ్లేషణ చేస్తే దాని మీద పెట్టే బాగుంటది కానీ విమర్శలు వచ్చినప్పుడు దానికి సమర్థవంతంగా సమాధానం చెప్పగలగాలి సార్ మీరు చెప్పండి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కాదండి గతం నుంచి ఈ బొరేట తుడుచుకుంటాం కాదని చెప్పడం అలవాటు అయిపోయింది కదా ఇవాళ కూడా అదే ఇప్పుడు కాపురం ఒకరితో లేకపోతే లవ్ ఒకరితో అని రాసిన ఆయన ఏ విధంగా రుజువు చేస్తారు దాన్ని ఏ విధంగా రుజువు చేస్తారు చెప్పండి అంటే చేతిలో కలవంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేయటమేనా కాదని మీరు చెప్పండి కాదండి కాదని మీరు చెప్పండి సార్ కాదని మీరు చెప్పండి రవిశంకర్ గారు ఒకటి చెప్పండి చెప్పండి మీరు మీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బీజేపీతో పొత్తు బతిమాలు చేసుకున్నారా లేకపోతే బీజేపీ వారు పిలిస్తే వెళ్ళారా దీని సమాధానం చెప్పండి నాకున్న సమాచారం ప్రకారం జనసేన వాళ్ళే ప్రపోజల్ పెట్టారటండి ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మాట్లాడుకుని ఒకవేళ జనసేన పార్టీ సపోర్ట్ ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా ఎదుగుతుంది అనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నారు ఇది చాన్నాళ్ల కృతం మాట కానీ ఆ తర్వాత వాళ్ళ ధోరణిలో మార్పు వచ్చింది దానికి గల కారణం ఏంటంటే దానికి గల కారణం కూడా చెప్పమంటే చెప్తాను సమాచారం ఉందా అన్న దాంట్లోనే ఇప్పు బట్టు కానీ జరిగింది వాళ్ళు పిలిచి మాట్లాడారు దాంట్లో బతిమార్గులు చేయడని ఈ వ్యక్తి రాశాడు సరే నేను వాటిని సమర్థ నేను ఇంకొకటి కూడా రాశారు సార్ మీకు చెప్తాను నేను ఇంకొకటి కూడా రాశారు సార్ నేను చెప్తాను మీకు చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారిని పంపించారంట అక్కడికి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోమని అది కూడా రాశారు నేను అదే చెప్తున్నా ఇప్పుడు అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు మాట తప్పడం ఆయన నైజం మరి దాని గురించి రాయమానండి ఈ గొప్ప జర్నలిస్ట్ ని ఏటిలో ఫెయిల్ అయ్యారో ఏ మాట చెప్తే ఆ మాట తప్పారో అది ఆ మాట చెప్పమనండి అది వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు రాసేసి దాన్ని మళ్ళీ కింద పైగా ఆయన ఏదో దాని చైర్మన్ వేసుకుంటాం ఉన్న పదవికి కూడా పదవిని కూడా డిజార్చే విధంగా సార్ ఏదో రాశారు ఏదో రాశారు దానికి వివరణ మీరు ఇచ్చుకోకపోయినా అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకుంటది కదా జనసేన పార్టీ కేడర్ ఎంత అయోమయంలో ఉందో అంత స్థాయిలో కాకపోయినా మీ కేడర్ కూడా కాస్త అయోమయంలో ఉన్న వాళ్లే ఎందుకంటే చెప్తున్నాను సార్ పొత్తుంటుందో లేదో తెలియక పొత్తుంటుందని చెప్పి పొత్తుంటుందని లేదా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్ని నియోజకవర్గాల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అనే కార్యక్రమాలు పెట్టి గడప గడపకు కార్యక్రమం ద్వారా గానీ లేకపోతే ఇదే కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంగా దాంట్లో గాని
ఇదేం బాటలు నీటిలో కానీ అన్నిట్లోనూ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నాం, ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటున్నాం. కాబట్టి మాకేం కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ అనేది తెలుగుదేశం పార్టీకి లేదు. తర్వాత ఇంకోటి అండి, మీరు చెప్పిన దాంట్లో వంగవీటి రాధా గారి విషయం అది నెక్స్ట్ మాట్లాడదాం, అది నెక్స్ట్ మాట్లాడదాం సార్. నెక్స్ట్ టాపిక్ గా మనం తీసుకుందాం. కానీ మీరు చెప్తున్నారు కదా, ఒకవైపేమో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించేస్తూ వస్తున్నారు కదా. చాలా చాలా నియోజకవర్గాల్లో ఒక 7-8 మందిని ఈ 38 రోజుల్లో ప్రకటించారు నాకున్న సమాచారం ప్రకారం. అది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వారు వెళ్ళిన తర్వాతే ప్రకటిస్తున్నారు. ఆయన ఎందుకు ఆయన ప్రకటించట్లా, అక్కడ క్లారిటీ ఇచ్చుకుంటా వస్తున్నారు. ఎందుకంటే పార్టీ తరఫు నుంచి మెసేజ్ వెళ్ళిన తర్వాతే పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాండిడేట్ కి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, అలా ప్రకటించిన నియోజకవర్గాల్లో కొంతమంది జనసేన యాస్పిరెంట్స్ కూడా ఉన్నారు సార్. జనసేన కోసం జనసేన టికెట్ వస్తుందని ఆశించి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కన్ఫ్యూజన్ లో పడ్డారు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మీరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాంట్లో గానీ లేదా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో గానీ ఒక క్లారిటీ ఉంది. ఈ ఈ రాష్ట్రాన్ని ఈ అవినీతి పరిపాలన నుంచి విముక్తం చేయాలి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించాలి, దానికోసం కలిసి పోరాటం చేయాలి, సిద్ధపడాలి అని చెప్పి రెండు పార్టీల నాయకులు, రెండు పార్టీల అధినేతలు రెండు పార్టీల నాయకులకి చెప్పారు. ఆ రోజునే చెప్పారు, ఇవాళ చెప్తున్నారు. ఒకవేళ పొత్తులు ఉంటాయా ఉండవా అనేది అది సెకండరీ, ఒక విధంగా ఉంటుంది. లేకపోతే ఈ పొత్తులు అనేది